కొండపల్లి బొమ్మలు. డాన్సింగ్ డాల్. ఈ బొమ్మలతో మీకు ఆడుకోవాలని ఉన్నదా? ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. చేతి కళాకారులను ఆదరించండి. ఒక్కొక్క బొమ్మ తయారు చేయటానికి వారు పడే కష్టము వెలకట్టలేనిది. బొమ్మ తయారీ నుండి వాటికి రంగులు వేసే వరకు ఎంతో ఏకాగ్రత అవసరం. మన దేశంలో కన్నా ఈ కొండపల్లి బొమ్మలకు విదేశాలలో మంచి గిరాకీ ఉన్నది. ఆన్లైన్ మార్కెట్ ద్వారా విదేశీయులు ఈ బొమ్మల్ని ఎక్కువగా కొనుక్కున్నారు. మన దేశంలో వీటికన్నా ప్లాస్టిక్ బొమ్మలు ఎక్కువగా కొంటున్నారు. ఈ బొమ్మల కోసం పొనికి కలప వాడతారు. ఇది చాలా మెత్తగా ఉంటుంది. బొమ్మ ఆకృతి రావడానికి పొనికి కలపని వాడతారు. ప్లాస్టిక్ బొమ్మల వలన పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. అదే కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మల వలన పర్యావరణానికి హాని జరగదు. ప్లాస్టిక్ బొమ్మల తయారీకి వినియోగించే రంగుల వలన క్యాన్సర్ రావటానికి ఆస్కారం ఉన్నది. ఆ బొమ్మలను నిషేధించాలి. కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలతోనే పిల్లలు ఆడుకోవాలి. రకరకాల కొండపల్లి బొమ్మలను గమనించండి. వారి యొక్క ఊహాశక్తిని మెచ్చుకోండి. గ్రామీణ జీవనాన్ని ఆవిష్కరించే రకరకాల బొమ్మలు కళాకారుల చేతి నుండి ఉద్భవించాయి. గ్రామీణ సంస్కృతిని బొమ్మల ద్వారా తెలియచెప్తున్నారు కొండపల్లి కార్మికులు. మీరు కూడా ఇలాంటి బొమ్మలు తయారు చేయటానికి ప్రయత్నించండి. కష్టమంటే ఏమిటో తెలుస్తుంది. మరిన్ని వీడియోల కోసం సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ చూడండి. ఉచితంగా 9998924781 8